గ్రంథములో నుంచి పాత నిబంధనలో ప్రవక్త అయిన ఎజికేల్ గ్రంథంలో మొదటి అధ్యాయములో కొన్ని మాటలు నేను మీకు చదివి వినిపించాలని ఆశపడుచున్నాను. అయితే ఈ ప్రతి ఒక్కరు కూడా ఈ వచనాన్ని చాలా శ్రద్ధగా మీరు ఆలోచించాలని మీకు తెలియచేస్తున్నా. మరి దయచేసి మీరు అందరూ కూడా ఈ దేవుని వాక్యంలో ఉన్న విషయాలని కనిపెట్టి చూడండి. ఎజెకియేల్ 1వ అధ్యాయం ఆఖరి భాగంలో మనం కొన్ని వచనాలు చదవబోతున్నాను. ఇరవై 23వ వచనం నుండి, ఆ మండలము వంటి దాని క్రింది జీవుల రెక్కలలో రెండేసి ఒకదాని ప్రక్క ఒకటి పైకి తాపబడి ఉండెను, రెండేసి వాటి దేహములు కప్పుచుండెను. ఈ తట్టునన్నున్న జీవులకును ఆ తట్టునన్నున్న జీవులకును అనగా ప్రతి జీవికి అలాగున రెక్కలుండెను. అవి జరుగగా నేను వాటి రెక్కల చప్పుడు వింటిని. అది విస్తారమైన ఉదకముల ఘోష వలెను, సర్వశక్తులకు దేవుని స్వరము వల్లనే వలెను, దండువారు చేయు ధ్వని వలన ఉండేది. అవి నిలుచున్నప్పుడెల్లా తమ రెక్కలను వాల్చుకొనుచుండెను. అవి నిలిచి రెక్కలను వాల్చున్నప్పుడు వాటి తలలకు పైగా ఉన్న ఆకాశ మండలమును వంటి దానిలో నుండి శబ్దము పుట్టింది. వాటి తలపైన ఉన్న ఆ మండలం పైన నీలకాంతమయమైన సింహాసనము వంటిది ఒకటి కనబడింది. మరియు ఆ సింహాసనమును వంటి దాని మీద నరస్వరూపియకు ఒకడు ఆసీనుడై ఉండను. చుట్టూ దాని లోపల కరుగుతున్న ఇత్తడియు అగ్నియు ఉన్నట్టు నాకు కనబడెను. నడుము మొదలుకొని మీదికిని, నడుము మొదలుకొని దిగువకును ఆయన అగ్ని స్వరూపముగా నాకు కనబడెను. చుట్టూను తేజోమయముగా కనబడెను. వర్షకాలమున కనబడు ఇంద్రధనస్సు యొక్క తేజస్సు వలె దాని చుట్టూనున్న తేజస్సు కనబడెను. ఇది యెహోవా ప్రభావ స్వరూప దర్శనం. నేను చూచి సాగిల పడగా నాతో మాట్లాడు ఒకని స్వరము నాకు వినబడెను. హల్లెలూయా, హల్లెలూయా. మిక్కిలి పరిశుద్ధమైన దేవా, నీ మాటలలో సత్యమును మేము గ్రహించుకున్నట్లు అల్పులమైన మా ఆత్మీయ నేత్రములను తెరిచి మేము నీ వైపు దృష్టి మరల్చుటకును నీ సత్యమును మా హృదయంలో నాయన భద్రపరచుకొని ఆ శక్తితో నీ సత్యమును అనుసరించి నడుచుకుంటు వలన ఈ అత్య దినములలో అపాయకరమైన కాలములలో మా జీవితంలో మేము ఎదుర్కొనవలసిన ప్రతి విధమైన సమస్యల నుండి విడుదల పొందినట్లు నీ చిత్తానికి అనుగుణముగా సాగునట్లు మాకు సహాయించారు. ఈ వాక్యమును వినుచున్న బిడ్డలందరికీ, ఈ వాక్యమును గైకొనవలని ఆశ కలిగిన బిడ్డలందరికీ నీ దక్షిణ హస్త బలమును అందించను. ఈ వాక్యము విను ప్రతి ఒక్కరిని మెండైన ఆశీర్వాదములతో దీవులతో నింపుము. ప్రతి అక్కర తీర్చి మహిమ పొందు. సాతాను క్రియలను లయపరచము. నీ శక్తితో బలముతో నీ బిడ్డల్ని ఆదరించి ఆవరించి నీ ఆత్మచేత నడిపించుమని, నీ శక్తి కలిగిన మాటలు ప్రభావంతో మమ్మల్ని ఈ దినములలో జీవింపచేయమని నీకే మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తూ ఈ ప్రార్థన యేసునామములు అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. దేవుని ప్రియ బిడ్డలారా, నేను మీతో చాలా క్లుప్తముగా మాట్లాడవాలని ఆశిస్తూ ఉంటున్నాను. ఇక్కడ మనం చదివినటువంటి పరిశుద్ధ లేఖన భాగంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, మరి తండ్రి అయిన దేవుడైన యెహోవా, ఆయన యొక్క ప్రభావ స్వరూప దర్శనము ఇది. ఆయన యొక్క మహిమ, ఆయన ప్రభావమును చూచినప్పుడు ఆయన యొక్క స్వరూపము బహుభయమును కలిగించే స్వరూపముగా మనకు కనిపిస్తూ ఉన్నది. ఆయన ప్రభావమునకు అది మరి ప్రతి బింబముగా ఉన్నది. దేవుని యొక్క ప్రభావము ఆయన మహిమకు అది తారకాణముగా ఉన్నది. ఇక్కడ మనం చూచినట్లయితే ఆయన చుట్టూ దేవదూతలు ఉన్నారు, కెరూబులు సెరూబులు ఉన్నారు. అయితే చుట్టూ దాని లోపల కరుగుచున్న ఇత్తడియు అగ్నియు ఉన్నట్టు నాకు కనబడెను. కరుగుచూ ఉన్న ఇత్తడియు అగ్నియు అంటే దాన్ని మనం ఊహించుకుంటే ప్రియులారా, ఆయన చుట్టూ అట్టి మహిమ ప్రభావపూరితమైన ఆయన శక్తితో నిండి ఉన్నదిగా మనకు కనిపిస్తూ ఉన్నది. ఆకాశ మండలము వంటి దానిలో నుండి శబ్దము పుట్టెను.
ఆయన స్వరము విప్పితే, ఆయన నోరు తెరిస్తే ఆకాశ మండలము ప్రతిధ్వనిస్తూ ఉన్నది. ఆయన మహిమ కలిగిన దేవుడు అయి ఉన్నారు. ఆ దేవుని యొక్క శక్తితో సకల లోకములు నిర్మించబడినవి. ఆయన పలికిన మాటలు గంభీరమైనవి. ఆయన శక్తి లెక్కకు మిక్కిలిగా ఉన్నది, మానవ మేధస్సుకు అందనటువంటిదిగా ఉన్నది. అటువంటి శక్తి సంపన్నుడైన దేవుని మహిమా స్వరూప దర్శనాన్ని ఈ లేఖన భాగంలో మరి ప్రవక్త అయిన ఎజెకియేలు మనకు తెలియజేస్తున్న విధమును చూచినప్పుడు ఇది ఆశ్చర్యము కలుగు చేయచ్చు ఉన్నది. ఇక్కడ ఆయన తెలియజేస్తున్న విషయాన్ని మనం చూసినట్లయితే, మరియు జీవుల తలలపైన ఆకాశ మండలము వంటి విశాలత ఉన్నట్టుండెను, అది తలతలలాడు స్ఫటికముతో సమానమై వాటి తలలకు పైగా వ్యాపించుండెను. ఆ మండలము వంటి దాని క్రింద జీవుల రెక్కలలో రెండేసి ఒకదాని ప్రక్క ఒకటి పైకి చాపబడి ఉండెను. ఆయన ప్రభావమును చూడలేక వారు ఆ రీతిగా తమ రెక్కలు తమ ముఖములకు కప్పుకొని వారు ఆకాశం వైపు అనగా పైకి తమ రెక్కలను పైకెత్తి ఉన్నారు. రెండేసి వాటి దేహములు కప్పుచూ ఉండేను. ఈ తట్టునున్న జీవులకును ఆ తట్టునున్న జీవులకును అనగా ప్రతి జీవికి అలాగున రెక్కలుండెను. అవి జరుగగా నేను వాటి రెక్కల చప్పుడు వింటిని, అది విస్తారమైన ఉదకముల అనగా నీటి యొక్క ఘోషవలే, జలముల యొక్క ఘోషవలే, సర్వశక్తులకు దేవుని స్వరము వలెను, దండువారు చేయు ధ్వని వలెను ఉండెను. హల్లెలూయ. అది దండు యుద్ధమునకు సన్నద్ధమైనటువంటి సేనల యొక్క వినిపించే ఆ యొక్క మరి భేరీ నాదాలు, యుద్ధ భేరీ నాదాలు ఆ వలె అవి ఉన్నట్లుగా మనం ఈ లేఖన భాగాన్ని బట్టి మనం గ్రహించుకుంటున్నాం. యెహోవా యుద్ధశూరుడైన యెహోవా ఆయన అవినీతి పొరలను అతిక్రమకారులను తన ధర్మశాస్త్రమును నిరర్థకము చేసిన ప్రతి ఒక్క వ్యక్తిని దండించుటకు శక్తిమంతుడు గాని, తనకు లోబడు బిడలకు తన యందు విశ్వాసము కలిగిన తన భక్తులకు యుగ యుగముల వరకు కృప చూపుటకు ఆయన సమర్థుడై ఉన్నాడు, కృపామయుడై ఉన్నాడు. ఇట్టి గొప్ప దేవుని మహిమ స్వరూప దర్శనమును పొందిన ఈ ఎజెకియేలు ఎంతైనా ధన్యుడు. ఈ ప్రవక్త ఎంతైనా ఒక ధన్య జీవిగా మనకు కనిపిస్తూ ఉన్నాడు. దేవుని ప్రియ బిడ్డలారా, అక్కడ ఆయన చూచినప్పుడు, ఆయనను ఆయన కనిపెట్టినప్పుడు అక్కడ ఏమి కనిపిస్తూ ఉన్నది? ఆయన అగ్ని స్వరూపముగా నాకు కనబడెను, చుట్టూను తేజోమయముగా కనబడి, ఎక్కడ చూచినా వెలుగు కోట్ల కొలది సూర్యులు ప్రకాశించున్నట్టి ఆ గొప్ప కాంతితో సమీపింపురాని తేజస్సు కలిగిన దేవుడుగా, అమరత్వము కలిగినటువంటి దేవుడుగా. అందుచేతనే ఆయన శక్తిమంతుడు కనుక ఏ మానవుడు ఆయనను చూచి బ్రతకడు అని లేఖనములు తెలియజేస్తూ ఉన్నవి. అయితే మానవుడు శరీర రీతిగా ఈ భూమి మీద పాపపు లోకములో ఉండగా ఆయన్ను ప్రత్యక్షంగా చూచుట అసంభవము, అది అసాధ్యము. ఆయన తన మహిమను తగ్గించుకుని దర్శనములలో స్వప్నములలో మరి అనేక రీతులుగా తను దేవదూత వలె ఆయన ప్రత్యక్షమైన వైనాన్ని లేఖనాలలో ఆయా ప్రాంతాలలో భాగాల్లో మనం చూస్తూ ఉన్నాం. మరి కళలలో అతి నిర్మలమైన తన ముఖారవిందమును తన భక్తులకు చూపించిన దేవుడిగా ఉంటున్నాడు. ఆయన మరి ఆ కాలమున కనబడి ఇంద్ర ధనుస్సు యొక్క తేజస్సు వలె దాని చుట్టూనున్న తేజస్సు కనబడెను. వర్ష కాలమున కనబడి ఇంద్ర ధనుస్సు యొక్క తేజస్సు వలె దాని చుట్టూనున్న తేజస్సు కనబడెను. ఇది యెహోవా ప్రభావ స్వరూప దర్శనం. నేను చూచి సాగిల పడగా, ఇదంతా చూచిన తర్వాత సాగిల పడకుండా, ఆయనకు నమస్కారం చేయకుండా, ఆయన ఆలముల యొక్క వాలిపోకుండా, ఆయన మహిమను గుర్చి ప్రస్తుతించకుండా, ఆయనను చూచి ఆయన్ని ఘనపరచకుండా, ఆయన ఆశ్రయించకుండా ఏ మానవుడైనా ఉండగలడా? ఆలోచన చేస్తే ఇక్కడ ప్రవక్త చేస్తున్న పని సరి అయినదిగా కనిపించున్నది. నేను చూచి సాగిల పడగా నాతో మాట్లాడు అతని స్వరము నాకు వినబడిన. ఎప్పుడైతే దేవుని ప్రజలు తమను తాము తగ్గించుకొని ఆయన పాదముల యొద్ద మోకరిల్లి, ఆయనకు ప్రణమిల్లి, ఆయనకు నమస్కారములు తెలియజేసి సాష్టాంగము చేసి ఓ తమ శరీరమును ఆత్మను మనస్సును
తమది కాకుండా అవి దేవునివేనని అక్నాలెడ్జ్ చేసి అనగా, దేవా ఇవి నీవి, నీ వల్ల నేను పొందిన దేహము, నీ వలన నేను పొందిన సమస్తము నీకే అంకితం చేసుకున్నానని ఆయనకు సంపూర్ణంగా సబ్మిట్ చేసుకున్నప్పుడు, ఆయనకు అంకితం చేసుకున్నప్పుడు, ఆయన అధికారమునకు లోబడినప్పుడు ఆయన మాట్లాడటము మనం వింటాం. ఎవ్రీడే ప్రతి దినము దేవుడు తన బిడ్డలమైన మనతో అనేక రీతులుగా మాట్లాడుతూ ఉన్నాడు. ఒకవేళ మనము మరి నిర్లక్ష్యం చేసి దేవుని పరిశుద్ధ లేఖనము అది ప్రత్యక్షముగా మన ఎదుట దేవుడు ఉంచినప్పటికీ, ఈ లేఖనము లిఖిత పూర్వకముగా మన ఎదుట ఉంచినప్పటికీ దీన్ని నిర్లక్ష్యం చేసినప్పుడు ప్రకృతిలో దేవుడు మనతో మాట్లాడువాడుగా ఉంటున్నారు. హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఆయన ప్రకృతిలో మాట్లాడు దేవుడుగా ఉంటున్నాడు. ప్రకృతిలో ఎక్కడ చూచినా ఆయన మహిమ కనిపిస్తూ ఉన్నది. ఆకాశము ఆయన మహిమను వివరిస్తూ ఉన్నది. అంతరిక్షము ఆయన మహిమను గుర్చి మరి ప్రతిబింబిస్తూ ఉన్నది. ఆ పగటికి పగలు బోధ చేస్తున్నది, రాత్రికి రాత్రి దేవుని యొక్క సంగతులు తెలియజేస్తూ ఉన్నవి. ప్రకృతి యావత్తు చీకటి ఆయనకి చీకటి కాకనే పోను అని మనం లేఖనాల్లో చదువుతున్నాం. దేవుని ప్రియ బిడ్డలారా, నేను చూచి సాగిల పడగా నాతో మాట్లాడు ఒకని స్వరము నాకు వినబడి, ఏసయ్య స్వరము, శిలువలో వేలాడుచున్న ఏసయ్య స్వరము, అలాగే ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులార మీరు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగుతానని పలుకుచున్న వారి స్వరము, మీరు నన్ను వెంబడించుడని తన శిష్యులను పిలిచినప్పుడు వారికి ఆయన వినిపించిన ఆ స్వరము, అమ్మా భయపడకుము, నిన్ను ఎవరు శిక్షింపలేదా, నేను నీకు శిక్ష వేదింపను, ఏకరు పాపం చేయకము అని సెలవిచ్చిన వాని స్వరం, అది మధురమైన స్వరము, అది క్షమాపణతో కూడిన స్వరము, అద్భుతమైన స్వరము, అది అడవిలో లేళ్లను ఎనజేయు స్వరము, ఎత్తైనటువంటి వృక్షములను రెప్పపాటలో విరగొట్టే స్వరము. హల్లెలూయా. సముద్ర అగాధములను అణచివేయు స్వరము, సముద్రమును నిమ్మళింపజేయువాని ఆ దేవుని స్వరము, ప్రకృతిని ప్రళయ విభత్సమును ఆపివేసే స్వరము, అనంతమైన ఈ లోకములో అంతము లేనటువంటి తన శక్తి చేత ప్రభావం చేత ప్రతి దానిని దాని ఉనికిలో దాని స్థలములో ఉంచుచున్న వాని యొక్క స్వరమును ఈ ప్రవక్త అయిన ఎహెజ్కేలు విని ఉన్నారు. ఆయన నరపుత్రుడుగా ఆయన ఉన్నాడు, నరుల కొరకు అవతరించిన వాడిగా ఉన్నాడు. ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క స్వరము అతి గొప్ప తేజస్సు కలిగిన దాని చుట్టూ ఆయన మహిమ కలిగిన వాడే ప్రకాశిస్తూ ఆయన అమర సమీపింపురాని తేజస్సుతో అమరత్వంలో ఉన్నవాని ఈ స్వరము వినుట మనందరికీ ఆవశ్యకముగా ఉన్నది. మరి ఒకప్పుడు లేఖనాలు మనం చూసినట్లయితే పూర్వకాలంలో నానా విధములు హెబ్రీ పత్రికలో మనం చూస్తాం. హెబ్రీ పత్రిక 1:1 హెబ్రీ 1:2 మనం చూద్దాం. వెంటనే చదవాలి దయచేసి, ఇందులో నేను తీశాను వెంటనే. పూర్వకాలమందు హెబ్రీ 1:1 పూర్వకాలమందు నానా సమయములలో నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాను. హల్లెలూయా. దేవుడి కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు ద్వారా దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. ఈ దినములలో ఆయన మాట్లాడుచున్న మాటలు అద్భుతమైన మాటలు, అవి మనిషిని పాపమును ఒప్పింపజేసే మాటలు, ప్రతి విధమైన రోదనను మరి మాన్పించే మాటలు, ఆదరించే మాటలు, ఆత్మ కట్టిన రుగ్మత మరణానికి మరి చేరువ చేస్తూ ఉన్న ఈ పాపపు ఈ యొక్క దావానలము వలె అరణ్యములో అంటుకున్న అగ్ని వలె ఏ రీతిగా కబళించి వేసి అక్కడ ఉన్న వాటన్నిటి దహించి వేస్తూ ఉన్నదో, లోకములో అపవాది రగిల్చిన పాపపు ఆ యొక్క అగ్ని ఈ లోకములో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తిని అంటించి వేసింది. ప్రతి ఒక్క వ్యక్తికి మరి అది పారంపర్యముగా పరంపరగా వాడు దాన్ని ఇన్హెరిట్ చేసుకుంటూ అనగా స్వాస్థ్యములాగా అది వచ్చేస్తూ ఉన్నది. సంక్రమణ పాపం, ఆ విధంగా పాపంతో నిండి ఉన్న ప్రతి మానవుని యొక్క పాపమును మరి విడిపించడానికి
అట్టి వారందరినీ తండ్రి అయిన దేవునితో సమాధానపరచటానికి శరీర ధారి అయి దిగి వచ్చిన వాని స్వరమును ఈ దినమున నీవు నేను మనమందరము వినవలసిన ఆవశ్యకత ఉంటూ ఉన్నది. ఆయన ఆనాడు తన శిష్యులతో మరి 3.5 సంవత్సరములు ఆయన యహలోకంలో జీవించినప్పుడు, మరి 33.5 సంవత్సరాల కాలంలో 3.5 సంవత్సరములు ఆయన బహుగా ఆయన 12వ ఏట నుండే దేవుని తండ్రి అయిన దేవుని యొక్క ఆయన అనగా స్వతంత్రముగా ఆలోచన చేసే శక్తి వచ్చిన నాటి నుండి, ఒక బాలుడిగా ఉన్నప్పటి నుండి ధర్మశాస్త్రపు విషయములను ప్రముఖులతోనూ ధర్మశాస్త్రోపదేశకులతోనూ లోకంలో ఉన్న మరి ఈ ఆ సునగోగులలో ఆనాడు మరి ఆ యొక్క మందిరములలో ఆయన చేరి మరి అక్కడ ఉన్నటువంటి వారికి శాస్త్రులతో పరిశీలితో ఆయన వాదించిన విధమును మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన స్వరము వారి నోళ్లను మూయించింది. ఆయన కరుణ కలిగిన మాటలు ప్రతి ఒక్క వ్యక్తిని ఆలోచింప చేసినవి. ఆయన శక్తి ప్రతి స్థలములో ప్రస్ఫుటంగా కనిపించింది. ఆయన మాట్లాడినప్పుడు ఎవరు తిరుగు మాట్లాడని వారు వలె మౌనముగా ఉండవలసిన పరిస్థితి ఏర్పడింది. మరి వృద్ధుడైన మరి యూదుల పెద్ద అయిన నికోదేమోను ఆ అధికారి ఆయన కూడా రాత్రి వేళ వచ్చి ప్రభు పలికిన ఆ మాటలు గ్రహింపలేకపోయినాడు. అనగా శరీర స్వభావము ధరించుకొని ఉన్న మానవులకు పరలోకపు తండ్రి అయిన దేవుని చిత్తము అనుసరించి పలికే మాటలు అంత సులువుగా అర్థము కావు. కానీ ప్రభు యొక్క మాటలు వ్యర్థము కాక ఆయన వివరించి వారిని తెలియచేసినప్పుడు అనేకులు ఆత్మలు రక్షింపబడినవి. ఈ నేటి దినాన ఆయన వాక్యం ద్వారా మనకు రక్షణ ఉన్నది. ఆయన స్వరము వినుతువారు. ఇది దేవుని స్వరము, ఇది దేవుని మాట, ఇది దేవుని యొక్క శక్తితో అధికారముతో కూడిన మాట. ఈ లేఖనమును నిరంతరము ప్రచురపరచవలసిన బాధ్యత మనందరి పైన, ముఖ్యంగా మా వలె పిలువబడిన దైవ దాసుల పైన దేవుని యొక్క వాక్యమును ఉపదేశించవలసిన బాధ్యతను భారమును ఆయన ఉంచి ఉన్నారు. ప్రతి ఒక్క వ్యక్తి మీరు కాగా ఆయన గొప్ప ఆజ్ఞానుసారి ఇచ్చారు. ఏమనగా మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి స్వార్తను ప్రకటించి సమస్త జనులను మీరు శిష్యులనుగా చేయుడి అని సెలవు ఇచ్చారు. అంతేకాకుండా నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించినానో వాటినన్నిటినీ మీరు గైకొనవాలని వారందరికీ బోధించుడని ప్రభు సెలవిచ్చి ఉంటున్నారు. దేవుని ప్రియ బిడ్డలారా.